ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అందించాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో పట్టణంలోని తాండ్రు డివిజన్ కార్యాలయంలోని డీఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు ఉప్పల్లి మల్కయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో మేరకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని విడుదల చేసిన జీవోను గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. విద్యుత్ అధికారులు దళిత గిరిజనులపై వివక్షత చూపిస్తూ సర్టిఫికెట్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా అధికారుల నిర్లక్ష్యం చేయకుండా ఉచిత విద్యుత్ వెంటనే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మొదటి విడతగా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కేవీపీఎస్ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అందించడం జరుగుతుందని అన్నారు. రెండో విడతలో ప్రతి దళిత గిరిజన కుటుంబాలకు వెళ్లి సంతకాల సేకరణ చేస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించని ఎడల ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు కోల గోపాల్, బైకని రాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అధికారి గారికి ఎస్సీ ఎస్టీలకు 175 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ప్రతిపాదన వేయడం జరిగింది. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో యాలాల్, బషీరాబాద్, పెద్దేపల్లి, తాండూరు లోకల్లో ఇప్పటివరకు కూడా 2018 సెప్టెంబర్ 1వ తారీఖు రోజు జీవో నంబరు ఈ పట్టు ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు జీవో ఇష్యూ చెప్పడం కూడా ఇప్పటివరకు కూడా ఈ ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల పుస్తకం ఎక్కడ కూడా అమలు కాకుండా ఎలక్షన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీలకు పుస్తకం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఈ నియోజకవర్గంలో ఒకరికి కూడా ఇంప్లిమెంట్ కాకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలలో ఈ యొక్క జీవో నంబర్ 3 పట్టు ప్రకారంగా 101 యూనిట్లు పుస్తకం ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ కేవలము ఈ మన వికారాబాద్ కానీ తాటూలు కానీ ఈ ప్రాంతంలో మాత్రము ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు అమలు చేయకపోవడం ఈ యొక్క అధికార నిర్లక్ష్యం వల్ల పేదలు మొత్తం నష్టపోతుంది కాబట్టి చాలా దుర్మార్గం. అదేవిధంగా 101 యూనిట్లు ఎస్సీ ఎస్టీకి సరిపోవడం లేదు. ఈ యొక్క 101 యూనిట్ నుండి 300కి పెంచాలని, అదేవిధంగా దేశంలో కేరళ, ఢిల్లీ రాష్ట్రాలలో ఇప్పటికే 300 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇప్పటి కూడా ఉన్నటువంటి జీవ ప్రకారం కూడా 101 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వచ్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఈ ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్లు సరిపడం లేదు కాబట్టి దీనికి మూడు పెంచాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్ర నియోజకవర్గంలోని వికారాబాద్ జిల్లాలోని రైతులను, గిరిజనులతో ఏకం చేసి ఈ యొక్క ఉచిత విద్యుత్ సాధించుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.